మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 1800-3030. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఎలాంటి కారణాలు లేకుండా నోటిఫికేషన్ రద్దు చేస్తూ మున్సిపల్ కమిషనర్ పేర్కొనడంతో మెజార్టీ సభ్యులైన కార్పొరేటర్లు అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ విజ్ఞప్తిని తీసుకోకుండానే ఏకపక్షంగా పాలకవర్గం అంటే అధికార పార్టీ వ్యవహరిస్తుందని చెప్పేసి ప్రధానంగా కమిషనర్ యొక్క వైఖరిని వ్యతిరేకిస్తూ ఇవాళ కమిటీ కార్పొరేటర్లు అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలు జరిపించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సార్, ఇవాళ ఎందుకు చేస్తున్నారు, ఏంటి ఈ ఆందోళన కార్యక్రమం ఏంటి సార్? ఈరోజు నామినేషన్ వేయడానికి షెడ్యూల్ విడుదల తేదీ రేపు చివరి తేదీ కావున ఈరోజు మా కార్పొరేటర్లు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్ వేయడానికి వస్తే ఇక్కడ ఒక్క అధికారి కూడా అందుబాటులో లేకుండా ఓటమి భయంతో నామినేషన్లు తీసుకోకుండా ఎన్నికల్ని మేము పోస్ట్పోన్ చేస్తున్నామని చెప్పి ఎప్పుడు డేట్ కూడా తెలియజేయకుండా నోటీసు జారీ చేయడం జరిగింది. మాకు ముందస్తుగా ఎటువంటి నోటీసు లేకుండా ఈ ఎన్నికల పోస్ట్పోన్ని మేము నిరసిస్తూ ఇక్కడ మా మేయర్తో సహా మా 32 మంది కార్పొరేటర్లు ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నాము. వెంటనే ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మేము న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించే అవకాశం ఉంది. అదేవిధంగా ఓటమి భయంతో మాకు బలం లేదు, 32 మంది వైసీపీ కార్పొరేటర్లు ఉన్నారు, వాళ్ళు విజయం సాధిస్తారనే భయంతోనే ఈ ఎన్నికల్ని వాళ్ళు పోస్ట్పోన్ చేయడం జరిగింది. మేము దీన్ని నిరసిస్తూ ఖండిస్తున్నాం. అంటే అలాగే ఇవాళ మహిళా కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు, ప్రధానంగా వాళ్ళ డిమాండ్. మేడం, ఇవాళ మీరు ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఏంటి ఈ ఆందోళన కార్యక్రమం మరింత కొనసాగించే అవకాశం ఉందా, ఏంటి? మాకు 19వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు నామినేషన్ డేట్ ఇచ్చారండి. దాని ప్రకారమే మేము ఈరోజు తిది చూసుకొని అన్ని విధాలా మంచి అని చెప్పి ఈరోజు మేము నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చాం. మాకు ఎటువంటి సమాచారం లేకుండా ఈరోజు ఎవరు కనీసం ఒక్క ఆఫీసరు కూడా మా నామినేషన్ స్వీకరించే పరిస్థితుల్లో లేరు, ఒక్కరు కూడా మున్సిపల్ ఆఫీస్కి వచ్చిన వాళ్ళు లేరు. ఎందుకనే మేము అందరూ మా కార్పొరేటర్ అందరూ గ్యాదర్ అయ్యి ఈడ ప్రశ్నిస్తే అన్ఆథరైజ్డ్ పర్సన్ ఒక అతను వచ్చి ఒక ఆమె వచ్చి లెటర్ ఇచ్చి పోస్ట్పోన్ చేయడం జరిగింది అని అన్నారు. అది ఎట్లా అండి, అది ఎట్లా ఒప్పుకుంటాం? మాకు నామినేషన్ వేయడానికి మాకు ఇంటికి పంపించారండి. ఇంటికి పంపించి 19వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు నామినేషన్ స్వీకరించబడుతుంది, 4వ తారీఖు ఎలక్షన్ జరుగుతుందని మాకు ఎటువంటి సమాచారం లేకుండా మేమై ఇక్కడికి వచ్చి మేము నామినేషన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు మాకు లెటర్ ఇచ్చి పోస్ట్పోన్ జరిగిందని అంటే మీరు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు ఎలక్షన్స్ పెట్టాలని? ఎంతమంది అండి? 33 మంది సపోర్ట్ చేస్తున్నామండి మేము. ఇవాళ ఏం చెప్తున్నారు కమిషనర్? మీకు ఎలాంటి సమాధానం చెప్పుకుని చెప్పారా? మా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మాకు ఎటువంటి సమాచారం ఇవ్వట్లేదు. మేము కమిషనర్ మేడం వచ్చేదాకా ఇక్కడే ధర్నా చేస్తాము. అంటే ఎలక్షన్ ఎప్పుడు పెట్టాలనుకుంటున్నారు మేడం? 4వ తారీఖు ఎలక్షన్ అండి. 4వ తారీఖు ఆ మేడం చెప్పిన ప్రకారం షెడ్యూల్ ప్రకారం 4వ తారీఖు ఎలక్షన్ జరగడం జరపాలని అన్నారు. కానీ ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఎలక్షన్ పోస్ట్పోన్ చేయడం జరిగింది అన్నారు. అంటే కారణం ప్రధానంగా స్పెసిఫిక్గా కారణం ఏమన్నా చూపిస్తున్నారు? ఏం తెలిసిపోతుంది కదండి, 33 మంది మా వైపే ఉన్నారు, అటు సైడ్ లేరు. అటు సైడ్ బలం లేకపోవడం వల్ల ఏం జరుగుతూ ఉంది, వాళ్ళు ఓడిపోతారన్న దీంతోనే ఈ ఎలక్షన్ పోస్ట్పోన్ చేయడం జరుగుతూ ఉందండి. మేము ఈ ఖచ్చితంగా ఎలక్షన్ జరగాల, మేము కోర్టును కూడా ఆశ్రయిస్తామండి. ఖచ్చితంగా స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ జరగాల్సిందే. ఎవ్రీ ఇయర్ మనకి స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ జరుగుతుంది, అది ఎగ్జిక్యూటివ్ కమిటీ. సో యాక్చువల్లీ 19వ తేదీన కమిషనర్ గారు మాకు ఎన్నికల షెడ్యూల్ని రిలీజ్ చేయడం జరిగింది. సో మాకు 26th వరకు నామినేషన్ డేట్ ఉంది, షెడ్యూల్ ప్రకారం 4th ఎలక్షన్ ఉంది. సో ఇవాళ 25th వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా ప్యానెల్లో 5 మందిని మేము బలపరుస్తూ నామినేషన్స్ ఇవ్వడానికి కార్పొరేషన్ ఆఫీస్కి సేమ్ వాళ్ళు మెన్షన్ చేసినటువంటి హాల్లో ఆ టైంలో రావడం జరిగింది. 1 అవర్ నుంచి వెయిట్ చేసినా కూడా కన్సర్న్డ్ ఆఫీసర్ కానీ లేకపోతే ఇన్ పర్సన్ లేరు, ఫోన్లో కూడా అవైలబుల్గా రాకపోతే తర్వాత చివరిగా అన్ఆథరైజ్డ్ పర్సన్స్ వచ్చి మేము ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఇట్లా ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేస్తున్నాము అంటే అంటే డేట్ కూడా మెన్షన్ చేయలేదు, అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ చెప్పారు. బట్ లా ప్రకారం కమిషనర్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు పోస్ట్పోన్ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్. బట్ కన్సర్న్ ఏంటంటే మాకు ప్రయర్ నోటీస్ లేదు, కనీసం ఆథరైజ్డ్ ఆఫీసర్ అన్న వచ్చి ఇంతమంది వెయిట్ చేస్తున్నాం మేయర్తో పాటు మాది తీసుకోవాలనేది కార్పొరేటర్స్ యొక్క
మెయిన్ ప్రొటెస్ట్ రీజన్ చెప్పలేదు. ఇంకోటి ఏంటంటే, మా ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది 14 మెంబర్స్ కార్పొరేటర్స్తో నిన్న ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు పోస్ట్పోన్ చేయండి అని. 14 మెంబర్స్ రీజన్స్ ఏంటంటే, బ్రహ్మోత్సవాలు ఉన్నాయి, టూర్ అంటే విఐపీలు ఆ టైంలో ఎక్కువ వస్తూ ఉంటారు, సో ఎలక్షన్ కేమైనా ఇబ్బంది అవుతుందనేది వాళ్ళు రిప్రజెంటేషన్. 14 మెంబర్స్ రిప్రజెంటేషన్ కన్సిడర్ చేసి మీరు పోస్ట్పోన్ చేస్తారా, లేకపోతే ఇప్పుడు 32 మెంబర్స్ కార్పొరేటర్స్ మా రిప్రజెంటేషన్ ఏంటంటే పోస్ట్పోన్ చేయొద్దండి, యాజ్ మీరు ఏదైతే షెడ్యూల్ రిలీజ్ చేశారో. ఎందుకంటే ఈ ఎలక్షన్ ఓన్లీ కన్ఫైన్ టు కార్పొరేషన్, 47 మెంబర్స్ ఓటర్స్ ఉంటారు, అది ఎటువంటికి విఘాతానికి ఎటువంటికి ప్రాబ్లం రాదు. సో అనేది మేము రిప్రజెంటేషన్ కూడా తీసుకొచ్చాం నామినేషన్స్తో పాటు, కనీసం ఆ రిప్రజెంటేషన్ తీసుకోండి అని కూడా మేము ఫోన్లో చెప్పడం జరిగింది. ప్రధానంగా ఎన్నికలు నిర్వహించాలి, ఎన్నికలు నిర్వహించేంత వరకు అవసరమైతే మేము కోర్టును కూడా ఆశ్రయిస్తాము అనేసి పేర్కొంటున్నారు. అలాగే ఎన్నికల నిర్వహణ విధానం పట్ల అంటే కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ కేవలం బ్రహ్మోత్సవాలు అనే సాకు చూపించి సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పోస్ట్పోన్ చేయడాన్ని సభ్యులందరూ కూడా తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఈ విధానం పునఃసమీక్షించుకొని సభ్యులకు తగిన సమాచారం ఇవ్వాలి, లేకుంటే తాము కోర్టును సైతం ఆశ్రయిస్తామని చెప్పేసి సభ్యుల కౌన్సిల్ సభ్యులందరూ కూడా హెచ్చరిస్తున్నారు. వీడియోజన సాయితో రవి ఆర్టీవీ తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.